Hi, hello, good morning children. I am Nijalakshmi from 10th class group of schools. I am teaching social studies for second class students. Okay, see already we completed lesson number 9, My Country. What is the name of our country? India. India ni telugu lo em anipistaru Bharata Desam anipistaru. Bharata Desam. Asli India ki Bharata Desam ane peru ela vachindi? కొన్ని వేల సంవత్సరాల క్రితం భరతుడు అనే రాజు పరిపాలించాడంట. అత్యద్భుతంగా భరతుడు అనే రాజు పరిపాలించాడు. అందువల్ల ఆయన గుర్తు చేసుకోవడానికి, ఆయన గౌరవాన్ని ఇవ్వడానికి మనం ఇండియాకి భారతదేశం అని పేరు పెట్టారు అప్పుడు. ఓకే, ఆ భరతుడు అనే రాజు ఎవరి కొడుకు? దుష్యంతుడు శకుంతల కొడుకు. దుష్యంతుడు శకుంతల కొడుకు. ఓకే, ఆయన చాలా అద్భుతంగా దేశాన్ని పరిపాలించాడంట. అందుకని ఆయన పేరు మీద మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద నేషనల్ ఫెస్టివల్స్ అండ్ నేషనల్ సింబల్స్. నేషనల్ ఫెస్టివల్స్ అండ్ నేషనల్ సింబల్స్. వాట్ ఆర్ అవర్ నేషనల్ ఫెస్టివల్స్? ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అండ్ గాంధీ జయంతి. వాట్ ఆర్ అవర్ నేషనల్ సింబల్స్? నేషనల్ ఎంబ్లమ్, నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. అండ్ నేషనల్ యాంథమ్. ఓకే, నౌ ఐ గివ్ యూ సమ్ బ్లాంక్స్ ఇన్ దిస్ లెసన్. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ హోంవర్క్ నోట్బుక్ అండ్ రైట్ ఇట్. సీ, వాట్ ఈస్ అవర్ నేషనల్ యానిమల్? వాట్ ఈస్ అవర్ నేషనల్ యానిమల్? నేషనల్ యానిమల్. ఓకే, సి వాట్ ఈస్ అవర్ నేషనల్ యానిమల్? నేషనల్ యానిమల్, టెల్ మీ వాట్ ఈస్ అవర్ నేషనల్ యానిమల్? ఎమ్మా, వాట్ ఈస్ అవర్ నేషనల్ యానిమల్? బెంగాల్ టైగర్. సి రైట్ ఇట్ చిల్డ్రన్. నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్. ఓకే, రైట్ ఇన్ యువర్ హోంవర్క్ నోట్బుక్. నేషనల్ యానిమల్, దిస్ ఈజ్ అవర్ నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్. నేషనల్ బర్డ్, జాతీయ పక్షి, జాతీయ జంతువు బెంగాల్ టైగర్. నేషనల్ బర్డ్ పీకాక్, నెమలి. పీకాక్, ఇట్ ఈస్ ద సింబల్ ఫర్ ప్యూరిటీ అండ్ హ్యాపీనెస్. సింబల్ ఫర్ ప్యూరిటీ అండ్ బ్యూటీ అండ్ హ్యాపీనెస్. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఫ్లవర్. వాట్ ఈస్ అవర్ నేషనల్ ఫ్లవర్? లోటస్. ఇట్ ఈస్ ద సింబల్ ఫర్ ప్యూరిటీ అండ్ డిగ్నిటీ. దిస్ ఈజ్ అవర్ లుక్ ఎట్ దిస్ పింక్ అండ్ వైట్ ఫ్లవర్. దిస్ లోటస్ ఫ్లవర్ ఈజ్ అవర్ నేషనల్ ఫ్లవర్. ఓకే, నేషనల్ ఎంబ్లమ్. ఫోర్ లైన్స్ మోటిఫ్. నేషనల్ యాంథమ్, రైట్ ఇన్ యువర్ హోంవర్క్ నోట్బుక్ చిల్డ్రన్. జనగణమణ. నేషనల్ యాంథమ్, జనగణమణ. నేషనల్ యాంథమ్, జనగణమణ. ఓకే, నేషనల్ యానిమల్ బెంగాల్ టైగర్, నేషనల్ బర్డ్ పీకాక్, నెమలి, నేషనల్ ఫ్లవర్ లోటస్ తామర పువ్వు, నేషనల్ ఎంబ్లమ్. ఎంబ్లమ్ అంటే మన జాతీయ ముద్ర. ఏదైనా ఒకదాన్ని ఒక పేపర్ అయినా ఏదైనా సర్టిఫై చేయాలంటే ఇటువంటి నేషనల్ ఎంబ్లమ్. దిస్ ఈజ్ అవర్ ఫోర్ లైన్స్ మోటివ్. త్రీ లైన్స్ ఆర్ విజిబుల్, మూడు సింహాలు కనిపిస్తాయి, ఒక సింహం వెనక ఉంటుంది. దట్ ఈజ్ ఇన్విజిబుల్. ఓకే, నేషనల్ ఎంబ్లమ్ ఫోర్ లైన్స్ మోటివ్ అండ్ నేషనల్ యాంథమ్ జనగణమణ. ఓకే, సిక్స్త్ వన్, నేషనల్ సాంగ్, వందే మాతరం. ఎవ్రీడే యు ఆర్ సింగింగ్ ఇన్ యువర్ అసెంబ్లీ ఫస్ట్, వందే మాతరం.
Vande Mataram Sujalam Sufalam, that song. And national flag. Moodrangul Jenda. National flag. Tiranga. Okay. National flag. Tiranga. And national heritage animal. మన పాత రోజు నుంచి సంస్కృతి సాంప్రదాయాలతో వచ్చింది ఏంటి వచ్చిన జంతువు ఏంటి ఎలిఫెంట్ ఏనుగు కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఫేమస్ గా ఎన్నో మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది ఎలిఫెంట్ నెక్స్ట్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ నీటి జాతీయ నీటి జంతువు ఏది నేషనల్ ఆక్వాటిక్ మీన్స్ నీరు aquatic animal what is that national aquatic animal dolphin okay this is a dolphin okay try to collect this elephant tiranga emblem and dolphin lotus bengal tiger And we collect these pictures and paste in your homework notebook. Paste in your homework notebook. Okay. Now I'll ask you one question. Amma, imagine you are the foreigner. You are not belong to India. You are coming to India from imagine America or Canada or Britain or West Indies like that. Okay. And you wanted to see India. What are the famous places? Which are the famous tourist places? I need to complete it, children. Complete fast. What are the famous tourist places in India? Places in India. First one, Red Fort in New Delhi, Yerra Kota. Okay, Qutub Minar in New Delhi. Third one, Gateway in Delhi. These are three are in Delhi. Okay, these three places. You want to see and next one Himalayas are the mountains and next one Red Fort Qutub Minar Gateway these three are in Delhi our capital city and Himalayas are in the north side of India northern boundary of India okay Next one, fifth one, Lord Vishwanatha Temple in Varanasi. Okay, and Triveni Sangam. In Allahabad, and seventh one, Goa. So many beaches and churches are there. Basilica of Rome, Jesus Church, like that. Very famous churches are there. Write in your homework notebook. Lord Vishwanatha. Vishwanatha is another name of Lord Shiva. Lord Vishwanatha temple in Varanasi. It is in Uttar Pradesh. Very famous and holy place for Hindus. Next one, Triveni Sangam in Allahabad. It is the ending point, joining point of three rivers: Ganga, Yamuna,
and three rivers are there, Ganga, Yamuna, Saraswati. This is the joining place of three rivers. That's why Hindus are thinking this is a holy place. They are thinking to take bath in that place. Sangam means joining place. It is in Allahabad. Okay, next one, Goa. It is very famous for beaches and churches. Next one, and 8th one, Taj Mahal. It is a landmark. Asalu Bharat Deshaniki gurtoche Taj Mahal ekkada undi? Agra lo, Uttar Pradesh loni Agra lo undi. Okay, next one, next one, 9th one, Charminar in Hyderabad. Charminar in Hyderabad. These two are Muslims, Muslims monuments. These are, this is constructed by Shah Jahan, Mughal Emperor, and this is constructed by Nizam Emperors in Andhra Pradesh. And 10th one, Mysore Palace in Karnataka. Okay, Mysore Palace in Karnataka. These are the famous places in, famous tourist places in India. And so many are there. Just I gave 10 only. Write in your homework notebook. And children, see, you do one thing, children. You are, imagine, you are in school and you are going to celebrate India Day in Bharat Desa Dinotsavam. Jarukovalam kodna. You take one A4 sheet and paste the pictures of different dress styles in India, which are belong to West Bengal, Tamil Nadu, Andhra Pradesh, era kala battal vesukuntaru. Models, battal vesukuntaru. Aa pictures paste cheyandi. A4 sheet meeda paste cheyandi. See, I will show the pictures. What are the different dress pictures? See, children. See, these are the different dress styles in India. You ask in any bookshop, try to know which state they are belong to, which state. This is Punjab, this is Tamil Nadu, like that. You buy these pictures or cut in newspapers, paste in your homework notebook, okay, or on A4 sheet, okay, children. Bye. And try to learn these words, ma. Try to read story books, Panchatantra books, Chandamama books, and newspaper. Try to read Telugu newspaper. Okay? Bye, children. Bye.